అన్నా ఇప్పుడు ఈ టాటూ వేపించుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ స్పందన ఏందా సార్? మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? అన్న, నా పేరు అఖిల్. మాది శాలపల్లి ఇంద్రనగర్ గ్రామ పంచాయతీ. ఈ టాటూ వేయించుకోమని చెప్పింది నేను వివాహం చేసుకున్న నా భార్య. ఓకే. ఎందుకంటే నేను వివాహం చేసుకునే ముందు నాకు ఆర్థికంగా సార్ సహాయం చేస్తారని నేను పెళ్లి చేసుకున్నా. గత 2 సంవత్సరాలుగా సార్కు వీరాభిమానిగా మారినా. ఆయన సిద్ధాంతాలు, ఆయన ప్రజలకిచ్చే గౌరవం, ఎవరు వచ్చినా ఇంటికి వచ్చినా కూడా తిన్నవా తమ్మి, తిన్నవా బిడ్డ, ఫస్ట్ తిన్నాక మాట్లాడుకుందాం. ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు ఇప్పుడు వచ్చిన చిల్లరగాళ్ళందరూ ఏ ఒక్కనిట్లో ఇంత బోగట్టంగా చూసిల్లానా మీరు? ఆ ఏ ఒక్కనాన్ని ఇంటి ముంగడు కనీసం కార్యకర్త డైరెక్ట్ పోయి సార్ మేము కలుతామని ఎవరి కన్నా కలిసిల్లా? ఇవాళ ఒక్కొక్కడు మాట్లాడతాడు, ఎట్లా అంటే అట్లా మాట్లాడతాడు. ఇవాళ కుక్కర్ పెట్టినకి వెళ్తాని కేటీఆర్ గారు మాట్లాడు. నువ్వు కుక్కర్ అయితేనే కదనా సిరిసిల్లకి తీసుకుపోయి మా రాయందరన్న నీ కోసం ప్రచారం చేసి నిన్ను మెజారిటీతో గెలిపించింది ఎవరో నీకు గుర్తులేదా? నువ్వు కుక్కగా అంటే కాదే మా రాజేంద్రన్న గెలిపించింది సిరిసిల్లలో. ఇవాళ సుంకర విశంకర నేను దద్దామని నిన్న ప్రెస్ మీట్ ఇచ్చాను, నువ్వు దద్దమ్మవు కాబట్టే నేను గెలిపించింది ఇట్లా రాజేంద్రన్న. నీకు సాధగాక ఎమ్మెల్యే స్థానం ఓడిపోవద్దనే కాదే మీ టీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు రాజేంద్రన్న గెలిపించండి మిమ్మల్ని. ఇక అభివృద్ధి పరంగా అయితే ఈ సుంకర విశంకర్, చెన్నూరు బాలకసుమను, ఈ అందరు ఎమ్మెల్యేల కాన్స్టిట్యూన్సీలకు పోదాం, మా హుజరాబాద్ నియోజకవర్గంలోకి పోదాం, గూడూరు చూద్దాం. విద్యారంగంగా ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎంత డెవలప్ చేసిండు హుజరాబాద్ నియోజకవర్గంలో. 10-10, 20-20 కార్లు వేసుకొని తిరుగుతారు. మీ అయ్య జాగిర మీరు వేయించారు, రాబోయే 4 రోడ్ల 4 లైన్ల రోడ్డు రాజేంద్రన్ వేయించిన రోడ్డు మీకు వెళ్ళి తిరుగుకుంటారు. రాజేంద్రన్ ఏమి అభివృద్ధి చేయాలి అంటే ప్రజలు ఊరుకుంటారా? ఈ విద్యారంగంగా పోదాం, ఇవాళ జమ్మికుంటా పీజీ అండ్ డిగ్రీ కాలేజ్ ఉన్నది, నీ అయ్య మొగడు కట్టించండి 60. ఇవాళ రాజేంద్రన్ ఏం అభివృద్ధి చేయలే అంటే విద్యారంగంగా వైద్యరంగంగా హుజరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుందాం, జమ్మికుంట గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుందాం, ఈ పీజీ అండ్ డిగ్రీ కాలేజ్ చూసుకుందాం, కమలాపూర్లో రెసిడెన్షియల్ స్కూల్లో బాలుర హాస్టల్లు, బాలికల హాస్టల్లు, ఎన్ని రకాలుగా హుజరాబాద్ నియోజకవర్గం ముందుకు పోయింది. మీ నియోజకవర్గాలకు పోదాం, మీ ఎంత అభివృద్ధి అయిందో చూద్దాం. ఇవాళ రాజేంద్రన్న అభివృద్ధి చేసింది కాబట్టి ప్రతి ఇంటికి పెద్ద కొడుకు లేక ప్రతి ఒక్క ఇక్కడ నాయకులు కనిపిస్తున్నారు. ఇప్పుడు అందరూ ప్రజలే కనిపిస్తున్నారు, ప్రజలే లక్ష 50 లక్షల మెజారిటీతో ప్రజలే గెలిపించుకుంటారు రాజేంద్రన్న. ఈడ నాయకులతో ఒకడు మొన్న చెత్తీర్లు గొడుగులు చింపి చాలా ఆయా ఈరోజు ఈటల రాజేంద్రన్న లేకపోతే ఆ చెత్తీర్లు గొడుగులు పట్టుకున్న క్యాండిడేట్ బుచ్చగానే కడక తిను. వానికి స్థితిగతులు లేనప్పుడు రాజేంద్రన్న వాడిని ఆదుకొని వానికి ఇంత వ్యవస్థ ఇచ్చి వాడిని ఆర్థికంగా ఆదుకొని వాడిని తిన్నీకి బువ్వ బియ్యం లేకపోతే బియ్యం కూడా వేపించిన ఘనత మా రాజేంద్రన్నది. మర్చిపోయిన వరబాయి ఇవాళ తల్లి దగ్గర పాలు తాగుతాను, నీ తల్లిని అవమానపరిచినట్టే రాజేంద్రన్న అవమానపరిస్తే జాగ్రత్త బిడ్డ, ఇకనైనా టీఆర్ఎస్ పార్టీ కుక్కర్లారా జాగ్రత్త. మీరేదో రాజేంద్రన్న ఫ్లెక్సీలు జింపుడు, గడియారాలు జింపుడు, చెత్తిళ్ళు జింపుడు మాకు చేతగాక కాదు. మేము కనుక జింపుడు మొదలు పెడితే మీ టీఆర్ఎస్ పార్టీ బండ్లు, మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మీ టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు ఇవి కూడా ఉండయి. యావత్తు యువత అంతా హుజరాబాద్ నియోజకవర్గంలో కనక్కనం కట్టుకొని కూర్చున్నారు రాజేంద్రన్న గెలిపించాలని. ఎవడెన్ని అచ్చి చెప్పినా కూడా ఎవరు వినే పరిస్థితులు లేరు. కాబట్టి జాగ్రత్త, ప్రజాస్వామ్యంగా తెలుసుకుందాం, ఓట్లకు పోదాం, నిలుచుకుందాం, ఎవరు గెలుస్తారో అక్కడనే చూసుకుందాం. కానీ ఈ దొంగ మాటలు దొంగ ముచ్చట్లు చెప్తే ఎవరు నమ్మే ప్రసక్తి లేదు.